నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. జిల్లాలో నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 134 కేంద్రాల్లో 105,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ బుధవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 105,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 54,000 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 51,000 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ ను విధించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఇందులో భాగంగా 22వ డివిజన్ ఆరాగ్రహారంలో ఈరోజు ఎమ్మెల్యే మద్దాలిగిరి పర్యటించి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరులో డ్రైన్లు, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని 22వ డివిజన్లో బుధవారం మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఇందులో భాగంగా ఆరాగ్రహారంలో ఎమ్మెల్యే పర్యటించి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని సందర్భంగా మద్దాలిగిరి తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అందరికీ వచ్చే విధంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ బలోపేతం అయి ఉంది. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా సరే వాలంటరీ అనేది ఆ ఇంటికి పక్కగా ఆ ఇంటికి ఉన్న ఇబ్బంది కూడా తెలుసుకునే విధంగా వాలంటీర్ కూడా బ్రహ్మాండమైన వర్క్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాలంటీర్లకి మెచ్చుకోవాలి, చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం కానీ వాళ్ళ గవర్నమెంట్ అలాగే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ పథకాలు మరి ఇంటింటికి చేరే విధంగా వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయం వ్యవస్థ ఇవాళ పటిష్టంగా ఉంది. అలాగే ఎవరికైనా తెలియకపోయినా సరే ఏదన్నా ఉన్నా సరే సచివాలయంకి వెళ్ళి చేరితే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కృత. రేషన్ కార్డు కానివ్వండి, అలాగే పెన్షన్ రాకపోయినా సరే, అలాంటి ఏదైనా అమ్మ ఒడి పథకం ఎవరికైనా ఇంకా రాకపోయినా సరే మరి ఇవన్నీ కూడా మనం వాలంటరీ సచివాలయంలోకి వెళ్తే కనుక ఆ సమస్యలు కూడా మనకి పరిష్కారం అయ్యే విధంగా ఉంది. గతంలోలాగా కార్పొరేషన్ చుట్టూతా మరి రోజుల తరబడి తిరిగే పరిస్థితి లేకుండా ఇవాళ మన ఇంటి దగ్గరికే సచివాలయాలు వచ్చినాయి కాబట్టి అది మనందరం కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనందరినీ కోరుకుంటా ఉన్నాను. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 67వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలను మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు, టీడీపీ జిల్లా అధ్యకులు జీవి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రులు ఎవరూ ఇంత దారుణంగా పరిపాలన చేయలేదని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు కోటా మాల్యాద్రి, మనోజ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి అనేటువంటి పేరును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. అమరావతి పేరు పలకరించడానికి కూడా ఇష్టపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కనుకనే ఈరోజు ఎక్స్ప్రెస్ హైవేను కూడా ఈరోజు చిలకలూరుపేట వరకే కుదించారు. రెండవది, ఈరోజు నిన్న లోకేష్ బాబు గోదావరి జిల్లాలో వెళ్ళారు. గోదావరి జిల్లా లోకేష్ బాబు ఆత్మగౌరవ యాత్రకి వెళ్తే, ప్రజా చైతన్య యాత్రకి వెళ్తే మీకు అభ్యంతరం ఏంటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు అభ్యంతరం ఏంటి అంటే ఈ రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షనిస్ట్ రాష్ట్రంగా చేయదలుచుకున్నారా? ప్రతి గ్రామాన్ని ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రామంగా చేయదలుచుకున్నారా? ఎందుకు మీరు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ఏ పార్టీ అయినా పార్టీ ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ఆ గ్రామాలకు వెళ్తారు. ఆ గ్రామాలకు వెళ్తే కూడా మీరు అడ్డుకుంటున్నారు అంటే అధికారంలో ఉంది, ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఆలోచనలో ఈరోజు వైకాపా ఉంది. ఇది మంచి ఆలోచన కాదు. రోజుకో రకమైనటువంటి కొత్త స్టేట్మెంట్లతోటి ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది తప్ప మాట తప్పను, మడిమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్సీ దెబ్బకి మాట తిప్పి మడిమ తిప్పి గుర్రగిర్రను తిరుక్కుంటూ వెళ్ళి నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడ్డటువంటి చరిత్ర ఇవాళ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిది కనపడుతూ ఉంది. మన రాజధాని మీద ఎంత పోరాటం జరుగుతున్నా కళ్ళుండి చూడలేని పద్ధతుల్లో, చెవులుండి వినలేని పద్ధతుల్లో ఉండటం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం.
అందుకనే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే అమరావతిని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరులోని భజరంగ జూట్ మిల్ లాకౌట్ ని ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జూట్ మిల్ పరిరక్షణ సమితి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కీలక సమావేశం నిర్వహించారు. భజరంగ జూట్ మిల్ లాకౌట్ ను ఎత్తివేసి కార్మికులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జూట్ మిల్ లాకౌట్ విషయంపై జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా జూట్ మిల్ పరిరక్షణ సమితి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిరక్షణ సమితి నేతలు అప్పిరెడ్డి, భావనారాయణ, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జూట్ మిల్ లాకౌట్ చేసిన కారణంగా ఎందరో కార్మికులు ఉపాధిని కోల్పోయి వీధిన పడ్డారని ఈ సందర్భంగా నేతలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ జూట్ మిల్ యథావిధిగా నడిపి కార్మికులకు ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. స్థానిక సంస్థల్లో 59.85% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీలపై వైఎస్ఆర్సీపీకి చిత్తశుద్ది లేదన్న విషయం స్పష్టమైందని టీడీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ విమర్శించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ వాటా ఇచ్చాకే ప్రభుత్వ ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. బీసీలకు 15,000 పదవులు రాకుండా సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం కేవలం కంటి తుడిచెరగా హైకోర్టు వాదనలు ముందు పెట్టి బీసీల రాజకీయ భవిష్యత్తును కాలరాసే విధంగా ఈరోజు నిర్ణయాన్ని తీసుకొనబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ, దాదాపు ఈ రిజర్వేషన్ తీసేయడం వల్ల 16,000 మంది బీసీలు ఈరోజు రాజకీయంగా వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమావేశంలో పద్మావతి, పోతురాజు ఉమాదేవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు నగరంలో ప్రదర్శన, ధర్నా జరిపి నిరసన వ్యక్తం చేశారు. కిలోమీటర్కి 5 రూపాయల కమిషన్తో పాటు సమాన పనికి సమాన వేతనమివ్వాలని ఈ సందర్భంగా సంఘ నేతలు నాగేశ్వరరావు తదితరులు డిమాండ్ చేశారు. ఫుడ్ డెలివరీలో నిరంతరం పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ సమస్యలను పరిష్కారం కోసం స్విగ్గీ యాజమాన్యం కృషి చేయాలని వారు సూచించారు. మాకు సడన్గా 3 డేస్ బ్యాక్ నిర్దాక్షణంగా 5 రూపీస్ ఉండేది 4 రూపీస్, 3 రూపీస్ దాకా తగ్గించేశారండి. కొత్త పాత లేకుండా అందరినీ సమానం చేశారండి. ఇప్పుడు అందరినీ సమానం చేయాలని మేము ఈ ర్యాలీ చేస్తున్నామండి. నిర్దాక్షణ మేము పొద్దున్నే వస్తే అప్ టు 11 to night 1 o'clock చేస్తాం. అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 11 to 1 o'clock దాకా అవుతుందండి. పొద్దున్నే ఆ టైం దాకా చేస్తే 500 వస్తుంది సార్. దానివల్ల ఏం జరుగుతుందంటే నిర్దాక్షణంగా సగానికి సగం తీస్తారు. పొద్దున్నే 11 నుంచి సాయంత్రం 5 వరకు చేస్తే 250 వస్తుందండి. ఇప్పుడు చాలా వరకు తగ్గించేశారు సార్. దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నాము. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, పైపెచ్చు బండి అరుగుదల, అదే కాకుండా మాకు ఎదురు పెట్టుబడి పడుతుందండి. దానివల్ల మా యథావిధంగా మాకు కిలోమీటర్కి 5 రూపీస్ ఇచ్చేటట్టుగా అందరినీ సమానంగా చూసేటట్టుగా చూడాలి. కొత్త పాత అనేది లేకుండా చూడాలండి. 3,500 రూపాయల టార్గెట్ని నిర్ణయించటం ఇది మాకు మింగుడు పడని విషయంగా మారింది. ఎందుకంటే ఫుడ్ డెలివరీ విషయంలో వాహనం లేకపోతే ఫుడ్ డెలివరీ చేయటం అనేది అసాధ్యం. కానీ మేము ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఎంత ప్రయాసలో పడి ఫుడ్ డెలివరీని సాధిస్తున్నా, టార్గెట్ విషయంలోనూ కిలోమీటర్కి ఇచ్చే మైలేజీ విషయంలోనూ మమ్మల్ని దగా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత సంవత్సర కాలం నుంచి ఎంతోమంది ఫుడ్ డెలివరీ బాయ్స్గా వివిధ ఉద్యోగాలు కూడా మానుకొని వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆందోళన బాటం చేపట్టారు. ఈ మేరకు గుజ్జనగుళ్ల సెంటర్లోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని తెలుగు యువత అధ్యకులు ఈడే మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయికృష్ణ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం రద్దులు, కూల్చివేతలతో రాష్ట ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో యువనేస్తం కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తివేయడం జరిగింది. మరి ఆయన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇస్తానన్న వ్యక్తి ఈరోజు పెన్షన్ ఇవ్వకపోగా మరి ఉద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఎత్తేసాడంటే
మరి ఆయన ఏ విధంగా యువతకు మార్గదర్శకం అవుతాడో మీరే గ్రహించాలి. మరి ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా ఇతేశ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం కాదు. వెంటనే ఈ ముఖ్యమంత్రి వెంటనే యువనేస్తం కార్యక్రమాన్ని మళ్ళీ పెట్టి యువతకి ఉపాధి హామీ కల్పించాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం 6.5 లక్షల మందికి నెలకు 2,000 రూపాయల వరకు నిరుద్యోగ భృతి ఆసరాగా కల్పించి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి కానివ్వండి, ఇంట్లో వాళ్ళకి భారం అవ్వకుండా ఉండడానికి ఒక ఆసరా కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని రద్దు చేసి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్తున్న జగన్మోహన్ గారి ప్రభుత్వం మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీరు ఇస్తున్న జీతం ఎంత వాళ్ళకి? ఏమండి ఉద్యోగాలు ఇవ్వటం అంటే పరిశ్రమలు తీసుకురావాలా, ఐటీ కంపెనీలు తీసుకురావాలా, ఉద్యోగాలు క్రియేట్ చేయాలా, చదువుకున్న చదువు గౌరవప్రదంగా చదువుకున్న డిగ్రీకి చదువుకున్న చదువు గౌరవప్రదంగా ఉండే ఉద్యోగంలో ఉండాలి తప్పితే ఒక యువతని మద్యం అమ్మటం కాదండి. యువతని ప్రభుత్వం మద్యం షాపుల్లో మద్యం అమ్మిస్తూ ఉన్నారు, వాలంటరీ ఉద్యోగాలు అన్నారు, 5,000 జీతం ఉన్నారు, దాంట్లో కటింగ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు యువతకి వెంటనే ముఖ్యమంత్రి యువనేస్త పథకాన్ని వెంటనే అమలు చేయాలా, పునరుద్ధరించాలా? కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు వై అశోక్, నవీన్, బి కృష్ణబాబు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. కొరటిపాడు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో గుమ్మడి శ్రీమన్నారాయణ కళాసమితి 8వ నాటక సప్తాహ మహోత్సవాల సందర్భంగా 2వ రోజు ప్రదర్శించిన మనస్సుతో ఆలోచిస్తే అతీతం నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత క్లబ్ కోశాధికారి హెచ్ఎస్పి ప్రసాద్ మాజేటీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మానవ జీవితంలో అనుబంధం అనేది ఎంతో గొప్పదని, దానిని మించినది మరేదీ లేదని అందరూ మనసుతో ఆలోచిస్తే ఏ సమస్య ఉండదని చాటి చెబుతూ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకల్లూరు వారి మనస్సుతో ఆలోచిస్తే నాటికకు భారతుల రామకృష్ణ రచనకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. ఇందులో గోపరాజు విజయ్, కె శ్రీనివాసరావు, సురభి ప్రభావతిలు నటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.